గ్రేటర్ ప్రజలకు నిత్యావసర వస్తువులన్నీ ఒకే దగ్గర దొరికేలా మోడల్ మార్కెట్ల విధానానికి ప్లాన్ చేసింది సర్కార్. మోడల్ మార్కెట్ల నిర్మాణానికి 20 కోట్లు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా బల్దీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తయిన మార్కెట్లను కూడా అందుబాటులోకి తేలేకపోతున్నారు అధికారులు. సిటీలో నిర్మాణాలు పూర్తయిన మోడల్ మార్కెట్లపై రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజల కోసం బల్దియా మోడల్ మార్కెట్లను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ మోడల్ మార్కెట్లో కూరగాయలు, మాంసం, అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులతో పాటు సెలూన్సు, ఆ స్వీట్ షాప్లను కూడా అన్నీ ఒకే ప్లేస్లో దొరికేలా ఈ మోడల్ మార్కెట్లను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 40 చోట్లలో 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలనుకుంది. ఇప్పటికే అందులో 20 మోడల్ మార్కెట్ల పనులు కూడా పూర్తయిపోయాయి. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. అసలు ఈ మోడల్ మార్కెట్ల నిర్మాణం ఏ విధంగా ఉంది, ఎట్లా ఎప్పుడు లోపల అందుబాటులోకి వస్తుంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పాటిగడ్డ మోడల్ మార్కెట్లో ఉన్నాం. సువిశాలమైన ప్లేస్లో ఈ మార్కెట్ని ఏర్పాటు చేశారు. బేగంపేటకు దగ్గరలో ఉంటుంది. ఇదంతా కొద్దిగా స్లమ్ ఏరియా అయినా కూడా ఇది ఒకప్పుడు పార్క్ ప్లేస్. కానీ ఈ స్లమ్ ఏరియా ప్రజల కోసం నిత్యావసర వస్తువులు, అదేవిధంగా కూరగాయల కోసం ఇతర ప్రాంతాలకు కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడనే అందుబాటులో ఉండే విధంగా GHMC ఈ పార్క్ ప్లేస్లోనే మోడల్ మార్కెట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు పార్క్ను కూడా, గ్రీనరీని కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ మోడల్ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఈ పార్క్ ఫీలింగ్లో ఉండే విధంగా అంత జిగ్జాక్ ఉండకుండా ఒకవైపు పార్కులాగా, మరోవైపు అదే మోడల్ మార్కెట్కు వచ్చే వారికి కొద్దిగా రిలాక్స్ కోసం కూర్చోవడానికి కూడా చీరలను ఏర్పాటు చేసింది. అటు చూడొచ్చు పక్కము 75 లక్షలతో GHMC ఆ మోడల్ మార్కెట్ని ఏర్పాటు చేసింది. ఈ మధ్యలోనే మున్సిపల్ శాఖ మంత్రి KTR దాన్ని ఓపెన్ చేశారు. ఈ మోడల్ మార్కెట్కు పిల్లలతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేశారు. ఒకవైపు చిన్నపిల్లల కోసం చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. అందులో చిన్నపిల్లలు ఒకవైపు ఆడుకోవడంతో పాటు ఇటు పెద్దవాళ్ళు కూడా ఇటు బెంచీలను కూడా ఏర్పాటు చేశారు కూర్చోవడానికి. చాలా సువిశాలమైన ప్రదేశంలో ఈ మోడల్ మార్కెట్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. ఈ ఏరియాలో కావాలంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఈవినింగ్ అటు వాకింగ్ చేసుకోవడానికి, గ్రీనరీలో ఇటు విధంగా రిలాక్స్ కోసం కూడా ఈ బెంచీలను ఏర్పాటు చేసి మోడల్ మార్కెట్ డిఫరెంట్గా, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా అక్కడక్కడ షాప్స్ ఉంటాయి. అదేవిధంగా కూరగాయల కోసం వెళ్ళాలంటే మొండ మార్కెట్ కోసం, ఇతర మార్కెట్ల కోసం అంత సంతల్లాగా ఉంటాయి. కానీ GHMC మాత్రం ఒక వినూత్నంగా ఒక ప్రయోగం చేసిందని చెప్పాలి. మోడల్ మార్కెట్లో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైన వసతులతో ఈ మోడల్ మార్కెట్ని ఏర్పాటు చేసింది. గత 1.5 ఇయర్ నుండి ఈ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా వరకు మోడల్ మార్కెట్లు 20కి పైగా అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఇంకా అవి పూర్తి స్థాయిగా వ్యాపారులకు ఇంకా కేటాయించలేదు. మరి ఎట్లా ఏర్పాటు చేసేలో ఆ షాప్స్ లోపల ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ షటర్ల రేట్లు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ మోడల్ మార్కెట్లు సిటీలో అందుబాటులోకి రాలేదనేది తెలుస్తుంది. మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా, ఎందుకు అందుబాటులోకి రాలేదనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్న చెప్పండి అన్న. అంటే ఈ మోడల్ మార్కెట్ గట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లుంది? ఎక్కువ అయిపోయింది. అయితే ఏంటంటే ఇక్కడ 12,000 అంటున్నారు. 12,000 రాదు, కొద్దిగా అలవాటు అయిపోయిన దాకా 2,000కి ఇవ్వాలి. ఒక 2-3 సంవత్సరాలు 2,000కి ఇస్తే అంత అలవాటు అయిపోయినాక అప్పుడు గవర్నమెంట్ పెంచవచ్చు. ఇప్పుడు మట్టికి చాలా వేస్ట్ అవుతుంది కట్టి. ఇక్కడ ఏ పబ్లిక్ ఎవరు రావట్లేదు. చిన్న చిన్న దుకాణాలు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే తీసుకుంటే కిరాయి బయటనే 1,000 రూపాయలు ఉన్నది. బిర్బిక్ గవర్నమెంట్ 2,000కి ఇస్తే తీసుకుంటారు లేనోళ్ళు. ఇది కట్టి వేస్ట్ అవుతున్నది, పబ్లిక్ పైసా వృధా పోతున్నది. ఇక్కడ అంటే ఎంత అన్నారు ఒక్కొక్క షటర్ ఎంత రేట్? 12,000 నెలకు. 12,000 అంటే ఎవరు రారు అసలు. ఇది కట్టి వృధా అవుతుంది. సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర దగ్గర దగ్గర కావస్తుంది. ఇది కట్టి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మొత్తం ఓపెనింగ్ చేశారు. ఇదంతా వేస్ట్. ఇవన్నీ ఇట్లా చేయటం చాలా తప్పు.
ఈ పైసలు పబ్లిక్ పైసలు వేస్ట్ చేయటమే కదా కట్టి. ఎవరికన్నా సెటర్ ఇస్తే మూడు ఫీట్లు ఉన్నది, మూడు ఫీట్ల పోయి మూడు ఫీట్లే ఉన్నది, దానికి 12,000 ఎట్లా ఇస్తారు? అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదా వస్తువులన్నీ, అంటే ఇప్పుడు కూరగాయలు కావచ్చు, మటన్ కావచ్చు, అదే చేపలకు సంబంధించింది కావచ్చు, అదే హెయిర్ సెలూన్ కావచ్చు, అన్నీ ఒకే దగ్గర దొరకడానికి మోడల్ మార్కెట్ బాగా అద్భుతంగా కట్టిల్లు. అంటే రేట్ల విషయంలోనే ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నదా మీకు? రేట్లు ఇష్టం కాదు, ఇప్పుడు మటుకి అయితే రాలేదు కదా, ఒక్క దగ్గర ఉన్నాయని ఇప్పుడు అనుకోవద్దు, వచ్చినాక అప్పుడు అనుకోవాలా. ఇప్పుడు ఏం లేదు, ఖాళీ బందలు దొడ్డి అలాగా గవర్నమెంట్ అది బర్లు కట్టి దొడ్డి అలాగా తయారైపోయింది ఇది. అందుకని ఇప్పుడు ఎవరిస్తాడు 12,000 ఎవరు ఇయ్యలేరు. అందుకని ఇప్పుడు 2,000 ఇచ్చినా అవి ఒక 5-6 సంవత్సరాల దాకా కష్టమే. అన్నీ ఒక్క దగ్గర వచ్చినాక, అన్నీ ఒక దగ్గర వచ్చినాక అప్పుడు గవర్నమెంట్ పెంచవచ్చు. ఇప్పుడు వాటికి ఎవరు రారు. చెప్పనన్న మీ ఏరియాలో అంతా చూస్తే అంత మాస్ ఏరియాలానే ఉన్నది. ఇక్కడ రెగ్యులర్గా కూరగాయలకు కావాలి, ఇంకా మటన్ చికెన్ కావచ్చు, అంటే ఎంత దూరం పోతారు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ మా ఇక్కడ అక్కడ బయట కిరాణా షాపు పక్కల, అట మటన్ షాప్ పక్కల, అక్కడ కూరగాయల షాప్ పక్కల. కూరగాయల షాప్కు వాళ్ళు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాళ్ళకు 1,000 రూపాయలు 500 ఇచ్చేస్తారు మా కూరగాయలది. మా మటన్ షాప్ పక్కనే ఉంది, కూర జనరల్ స్టోర్ పక్కనే ఉంది, అన్నీ అక్కడ పక్క పక్కనే ఉన్నాయి. అక్కడనే తీసుకుంటారు కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చి 12,000 ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వలేరు, ఎవరు పెట్టుకోలేరు. అంతగానం సమతున్నారాయి ఓపెన్ చేసి ఇంతవరకు ఏమి దీన్ని ఏమి చర్య తీసుకుంటే గవర్నమెంట్ మొత్తం పైసలన్నీ వేస్ట్ చేసి ఇది ఇది అన్న గవర్నమెంట్ వాళ్ళకి బయట ఎవరికైనా పోరా, మంచి మంచి గరీబ్ వాళ్ళకి ఏదైనా చేసినా కానీ మంచిగా ఉంటుండే. మంచిగానే ఉన్నది కదా, అంత చుట్టూ పార్కు గిట్లా షటర్లు గిట్లా అంత గ్రీనరీ అంత మంచిగానే పెట్టింది కదా. అంటే రేటు విషయమే ఇబ్బంది అవుతుంది. రేటు విషయం అయినా ఈ పార్క్ గిరికైనా ఈ పార్క్ చూడరు, పబ్లిక్ పార్క్ అనేది చూడరు. వాళ్ళకి ఎక్కడ తక్కువ వస్తువు తక్కువ దొరుకుతుంది అక్కడ పోయి తెచ్చుకుంటారు. ఈ రోజులలో ఇది మంచి హై లెవెల్ కాలనీ కాదు, మామూలుగా మధ్య తరగతి వాళ్ళకి కాలనీది చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడనే పోతారు. వీడికి ఎవరు వస్తారు? రారు. అది వేస్ట్ వీళ్ళు చేసి కట్టి ఇప్పుడు ఇంత వేస్ట్ అంటే 12,000 అంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు, వేస్ట్ అది ముచ్చట. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కూడా ప్రతి మోడల్ మార్కెట్కు ఇలాంటి స్వచ్ఛ భారత్ సింబల్ మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన పెయింట్లు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ కల్చర్ కూడా కనబడే విధంగా అటు బతుకమ్మ మహిళ బతుకమ్మ ఎత్తుకున్న ఆర్ట్ కూడా వేశారు. ఎందుకంటే మోడల్ మార్కెట్లో చాలా వరకు స్వచ్ఛత పాటించే విధంగా శుభ్రమైన వాతావరణం, అదేవిధంగా స్వచ్ఛమైన వాతావరణం, ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా ఉండడానికి ఇలాంటి సింబల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం సిటీలో చూసినాం, ప్రతి మార్కెట్లో కూడా చెత్తాచెదారం, అదేవిధంగా కూరగాయల వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండడానికి స్వచ్ఛ మార్కెట్లా ఉండాలని ఇదొక సింబల్ కూడా చెప్పదలుచుకున్నారు వాళ్ళు, జిహెచ్ఎంసి అధికారులు. ఎందుకంటే ప్రతి మోడల్ మార్కెట్ కూడా ఇదే తరహాలో కూడా ఏర్పాటు చేయబడింది. అది కుళ్ళిన కూరగాయలను కూడా దాంతోపాటు సేంద్రియ ఎరువును కూడా ఏర్పాటు చేయడానికి కూడా అది ఒకటి కూడా ఇక్కడి నుంచి తరలించి సిటీ అవతల్లో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి కూడా అదొక ప్లాన్ ఏర్పాటు చేశారు. G+1 తరహాలో కన్స్ట్రక్షన్ చేసిన మోడల్ మార్కెట్లు మొత్తం 15 షాపులను ఏర్పాటు చేశారు. కింద షాపులలో కూరగాయలు, అదేవిధంగా మాంసం, చేపలు, ఇతర నిత్యావసర వస్తువులు, అంటే బియ్యం షాప్స్ కావచ్చు, పప్పు, ఇతర షాప్స్ కావచ్చు ఏర్పాటు చేయడానికి చేసిన ఈ 7 షాప్స్లు, కింద 7 ఉన్నాయి, పైన 8 ఉన్నాయి, మొత్తం 15 షాపులు. ఇప్పుడు అధునాతన పద్ధతిలో ఏర్పాటు చేసిన హీట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అంటే వినియోగదారులకు కావచ్చు, ఇక్కడ వ్యాపారులకు కావచ్చు అందుబాటులో, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసారు. ప్రధానంగా అంటే ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, కూరగాయలు కోసం వచ్చిన వారికి అందుబాటులో ఉండడానికి కింది ఫ్లోర్ మొత్తం కూరగాయలు, ఇతర చేపలు, అదేవిధంగా మాంసానికి సంబంధించిన చికెన్ మటన్ షాపుల కోసము ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేసారు. సెకండ్ ఫ్లోర్లో సెలూన్స్, అదే ఇంటర్నెట్ సౌకర్యము, అదేవిధంగా ఈ కేఫ్ లాంటి సౌకర్యం ఏర్పరిచారు. కానీ ప్రతి మోడల్ మార్కెట్లో రెస్టారెంట్స్, హోటళ్ళకు మాత్రము పర్మిషన్ లేదని ఇప్పటికే బల్దీ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేట్లను కూడా చేస్తున్నారు. కానీ రేట్ల విషయంలో కొద్దిగా మామూలు షాప్లకు ఉన్న రెంట్ల కంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అందుకని ఇవి చాలా వరకు అందుబాటులోకి రావడం లేదని చెప్పాలి. దాని మీద కూడా అటు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఒకసారి పునరాలోచన చేస్తుంది. రేట్ల విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉండడం వల్లనే ఇవి కొంతకాలంగా అమల్లోకి రాలేదు. జిహెచ్ఎంసి అధికారులు పెట్టిన రేట్లు 10,000 పైనే ఉన్నాయి, బయట మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దాంతోపాటే ఈ షాప్స్ ఇప్పటి వరకు అందుబాటులో రాలేదని చెప్పాలి. పక్కన కొత్త మార్కెట్ కట్టారు, కొత్త మార్కెట్ అంటే ఇప్పుడు మోడల్ మార్కెట్,
ఇప్పుడు మా షాప్కి 2500 10,000 అడుగుతారు రెంటు. మళ్ళా అడ్వాన్స్ ఏమో 50,000 అడ్వాన్స్ అడుగుతారు. ఇప్పుడు ఎట్లా ఈ చిన్న షాపు అది మరి దానికి ఎట్లా అంటారు? కిరాణా స్టోర్ హే, మే మార్వాడియే, ఉస్కే బాజూ మే మోడల్ మార్కెట్ జిఎంసీ వాళ్ళ బనాయా, ఉస్మే దుకాన్ లగాయా, దుకానా సెటర్ లగాయే, ఉస్కా కిరాయా భీ జ్యాదా హే, హమారా తో ఇధర్ కమీజ్ హే, హమారా బాజూజ్ హే, లేకిన్ హమారాకో ఉసే కోయి తక్లీఫ్ నహీ హే, ఉసే కోయి తక్లీఫ్ నహీ హే, లేకిన్ ఉస్కా కిరాయా జ్యాదా హే, లేకిన్ హమ్ భీ ఉస్మే లేనే కా సోచ్ రహే, లేకిన్ ఉస్మే కిరాయా జ్యాదా హే, ఇసిలియే హమ్ తో ఇధర్ 10-12 సాల్ హో గయే హమారాకో యే సెటర్ మే తో మేరేకో 10-12 సాల్ హో గయే, 12 సాల్ హే అభీ మేరా ఇధర్, ఇసిలియే అవి ఇద్దరితో కిరాయి కమ్ హే మేరా. చూసారు కదా పాటిగడ్డ మోడల్ మార్కెట్ తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బల్దీ అయి దాదాపు 21 కోట్లతో 40 మార్కెట్లను కన్స్ట్రక్షన్ చేయాలనుకుంది. ఇప్పటికే 20 మార్కెట్లు ఈ తరహాలోనే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 20 మార్కెట్లు కన్స్ట్రక్షన్లు ఉంటే కొన్ని మార్కెట్లు మాత్రం స్థలాలు లేక ఆగిపోయాయి. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్లో ఇలాంటి పాటిగడ్డ లాంటి మోడల్ మార్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే షటర్ల రేట్లు కన్ఫామ్ కాకపోవడం వల్లనే ఇవి ఆలస్యం అవుతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి ఈ మోడల్ మార్కెట్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని నగర ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో రాజు, ఫిక్స్ న్యూస్, హైదరాబాద్.